నమస్కారం యాక్ న్యూస్ కు స్వాగతం. నా పేరు అనిల. ముందుగా ముఖ్యాంశాలు. శ్రమజీవుల హక్కులకై అసువులు వాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా జెండె ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో, ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. పేదల పాలీటి నీయలో మరి పెన్నిది జెండె నీయలో. జెండెర్ర జెండె నీయలో, ఎర్రెర్ర నిది జెండె నీయలో. విశ్వ కార్మికుల హక్కులకు రెక్కలు తొడిగిన మహాపర్వదినం మేడే. సకల జనుల కార్మికులకు యాక్ట్ తరపున శుభాకాంక్షలు. నల్ల బజారులో రెమిడిసివర్ ఇంజెక్షన్ విక్రయాలు. పోలీసుల అదుపులో నలుగురు సభ్యుల ముఠా. విచారణ చేపట్టిన పోలీసులు. మే 3 నుండి ఆంక్షలు కఠినతరం. కొన్ని రోజుల పాటు షాపులు మూసివేయాలి. బాపట్ల మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ విజ్ఞప్తి. మే 3వ తేదీ నుండి బాపట్ల పట్టణంలో కఠినంగా ఆంక్షలు అమలు చేస్తున్నామని కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు. టీ స్టాళ్లు, హోటల్స్, సినిమా థియేటర్లు కొన్ని రోజుల పాటు మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రేపు సోమవారం అంటే 3వ తేదీ నుంచి 15 రోజుల పాటు బాపట్ల పట్టణంలో ఏవైతే నిన్న ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారు చెప్పినట్టు బార్లు, హోటల్సు, టీ స్టాల్సు ఇవన్నీ కూడా ఓన్లీ టేక్అవే క్లోజ్ చేయటం, ఎవరైనా పార్సల్ అడిగితే ఇవ్వటం తప్ప అంతకుమించి అక్కడ కూర్చొని తినడానికి కానీ లేదా అక్కడ ఉండి టీ తాగడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడదు. వీటిలో ఎవరైనా భోజనం కావాలన్నా కానీ లేదు టీ కావాలన్నా కానీ టేక్అవే తప్ప నుంచొని తాగడానికి అవకాశం లేదు. అదేవిధంగా రోడ్డు మార్జిన్లో పెట్టేటువంటి టీ స్టాల్స్ కానివ్వండి, ఇతర బజ్జీలు, పునుగులు ఇట్లాంటి బళ్ళన్నింటినీ వాటిని ఖచ్చితంగా క్లోజ్ చేయాల్సిందే. టేక్అవే వచ్చేసి పర్మనెంట్ రూమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే టేక్అవే పర్మిషన్ ఇచ్చాం. రోడ్డు మార్జిన్స్లో వ్యాపారం చేసేవాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్గా తీసివేయాల్సినటువంటి అవసరం ఉంది 15 రోజుల పాటు. అదేవిధంగా సినిమా హాల్స్ కూడా క్లోజ్ చేస్తూ ఉన్నాము. మిగతా వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో సాయంత్రం 3 గంటల వరకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ 15 రోజుల పాటు కొంచెం కఠినమైనటువంటి నిబంధనలు విధించకపోతే స్ప్రెడ్డింగ్ ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి. అదేవిధంగా నిపుణులంతా కూడా భారతదేశంలో మే 15 వరకు కరోనా సెకండ్ వేవ్ ఉచ్చ స్థితిలో ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ నెల రోజులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అందరికీ మనందరికీ ఎంతైనా ఉందని చెప్పి చెప్పుకుంటూ ఇళ్లలోంచి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. మీకు ఒకవేళ ఏదైనా చిన్న తేలికపాటి జ్వరం, తలనొప్పులు వచ్చినా కానీ మీ వాలంటీర్ ద్వారా మీ సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎంకు తెలియజేయండి. ఏఎన్ఎంస్ వచ్చి మీకు ఇంటికి మందులు సరఫరా చేస్తారు. వాటితో పాటు ప్రతిరోజు మీ శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, టెంపరేచర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇప్పుడు హాస్పిటల్లో కానీ హెచ్ఆర్డి సెంటర్లో కానీ చూస్తే ఆక్సిజన్ లెవెల్ 96 ఉన్నా కానీ చాలామంది యాంగ్జైటీతో హాస్పిటల్స్కి వస్తూ ఉన్నారు. 90కి తగ్గితే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దు. పల్స్ ఆక్సిమీటర్లో మీ శరీరంలో ఆక్సిజన్ లెవెల్ 90 కంటే తక్కువ ఉంటే తప్ప మీకు ఆక్సిజన్ అవసరం ఉండదు కాబట్టి
తొంభైకి పైన ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో రెస్ట్ తీసుకొని ఒకవేళ ఏదన్నా బ్రీతింగ్ సమస్య కనుక ఏదైనా ఉంటే ఇంట్లో చిన్నపాటి ఆవిరి టాబ్లెట్స్ ఉంటాయి అవి వేడి నీళ్ళు వేసుకొని రోజుకు రెండు పూట్ల ఆవిరి పట్టుకుంటా ఉండమని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ విధంగా ఈ నెల ఈ రాబోయే వన్ మంత్ కాలం పాటు మనం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తలు తీసుకోవడం మూలంగా మనల్ని మన కుటుంబ సభ్యులను కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క యుక్త వయస్కుడి మీద ఉంది కాబట్టి అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి చేతులెత్తి వేడుకుంటూ ఉన్నాను. అదేవిధంగా బాపట్ల పురపాలక సంఘంలో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఈ వార్డ్ రిజర్వేషన్లకు సంబంధించి ఒక సర్క్యులర్ రావడం జరిగింది. దీనికి సంబంధించి బాపట్ల పురపాలక సంఘంలో మొత్తం 34 వార్డులు ఉంటాయి. ఇందులో ఎస్టీకి ఒక వార్డు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకి 6 వార్డులు కేటాయించడం జరిగింది. ఇందులో ఎస్సీ ఉమెన్ 3 వార్డులు, ఎస్సీ జనరల్ 3 వార్డులు. అదేవిధంగా బీసీలకి 10 వార్డులు కేటాయించడం జరిగింది. అందులో ఉమెన్కి 5 వార్డులు, అంటే బీసీ ఉమెన్కి 5 వార్డులు, బీసీ జనరల్కి 5 వార్డులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా జనరల్ ఉమెన్ రిజర్వేషన్ వచ్చరికి 9 వార్డులను కేటాయించడం జరిగింది. అన్రిజర్వ్డ్ వచ్చరికి 8 వార్డులను కేటాయించడం జరిగింది. ఈ విధంగా మొత్తం 34 వార్డులకు సంబంధించి ఏ వార్డుకి ఏ రిజర్వేషన్ అనేది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. అది ప్రభుత్వం కంప్లీట్గా అప్రూవ్ చేసిన తర్వాత ఏ వార్డుకి ఏ రిజర్వేషన్ అనేది మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్నట్టు. బాపట్ల అర్బన్ బ్యాంకు చైర్మన్ గా కొలిమర్ల సత్యనారాయణ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు కొలిమర్లను అభినందించారు. అందరికీ నమస్కారాలు. బాపట్ల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డిపాజిటర్స్, కస్టమర్స్, షేర్ హోల్డర్స్, ఖాతాదారులు, శ్రేయోభిలాషులందరికీ శుభాభినందనములు. మన బాపట్ల కార్ స్ట్రీట్ భవన్నాయన రథం బజారు విస్తీర్ణ భాగంలో ముందుగా కోన రఘుపతి గారి ఆదేశాలతో రూపురేఖలు మారుస్తున్నటువంటి బాపట్లకి ఇతోధికంగా అందరికంటే ముందు మేము సర్వసభ్య సమావేశం నిర్వహించి మా బ్యాంకు తరఫున వారు అడిగిన దానికంటే కొద్దిగా స్థలం ఎక్కువ ఇచ్చి ఇతోధికంగా మా వంతు తోడ్పడినాం. మీ అందరికీ తెలుసు, ప్రియాతి ప్రియమైన తమ్ముడు కోన రఘుపతి గారు బాపట్లకి జిల్లా చేయటమే కాక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, జిల్లా డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ చేస్తూ అన్ని రూపురేఖలు నవరూపు శిల్పి అయ్యాడు. అటువంటి వారి అండదండలతో, వారి ఆశీస్సులతో ఈ బాపట్ల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు 19/4/2021 9 మందిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలియజేయటకు సంతోషంగా ఉన్నాను. ఈ రోజున అనగా 29/4/2021 చైర్మన్ను, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగినాయి. చైర్మన్గా కొల్లిమల్ల సత్యనారాయణ నేను సీనియర్ మోస్ట్ అడ్వకేట్ని రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. తర్వాత వైస్ చైర్మన్గా కాండూరి కృష్ణారెడ్డి గారు సబ్ రిజిస్ట్రార్ రిటైర్డ్ వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా వారి ఆశీస్సులతో ఎన్నిక కాబడ్డాం. మేము ఈ ప్రస్తుత పాలక వర్గం బాపట్ల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బిల్డింగ్ పైనుంచి కిందకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారిని అన్ని అనుమతులు తీసుకొని బ్యాంకు కిందకి మారుస్తామని, రుణాలు వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తామని, అన్ని రకాలైన రిజర్వ్ బ్యాంక్ అనుబంధాలకు లోబడి అన్ని రకాల వాళ్ళకి, అన్ని వర్గాల వారికి వీలైనంత వరకు లోడ్ కంటే ఎక్కువగా సహాయ సహకారం అందిస్తామని, వీటన్నిటికీ మాకు మా తమ్ముడైనటువంటి ఎమ్మెల్యే గారు, ఉపసభాపతి అయినటువంటి కోన రఘుపతి గారికి వారి అండదండలతో అన్ని కార్యక్రమాలు చేపడతామని కార్యకర్తలు, సేవాభిలాషులు, కస్టమర్లు, బ్యాంకు స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. ప్రపంచ కార్మికులు ఏకం కావాలని ఏక కంఠమున ప్రపంచనం వలె పిలుపునిచ్చింది.
కలిసి రావాలని కలకాలం నిలవాలని ప్రపంచ కార్మికులు వర్ధిల్లాలని పిలుపునిచ్చింది. కోరుకున్నది నేడే, ఈనాడే, ఈ మేడే. ప్రపంచ కార్మికులారా రండి ఏకం కండని, ఏక కంఠమున ప్రపంచన వలె పిలుపునిచ్చినది కలిసి రండని, కలకాలం నిలవండని, ప్రపంచ కార్మికులు వర్ధిల్లాలని పిలుపునిచ్చింది. కోరుకున్నది నేడే, ఈనాడే, ఈ మేడే. విశ్వ కార్మికులకు హక్కుల రెక్కలు తొడిగిన మహాపర్వదినం మేడే పండగొచ్చింది. రాతిలో, గోతిలో, పనిలో, గనిలో, కార్ఖానా యంత్రాల్లో యంత్రమై చెమట చుక్కల ప్రవాహమైన దేహాలతో డొక్కలెండిన బడుగు శ్రామికుల తరతరాల పనిగంటల దోపిడీపై గళమెత్తి గర్జించి హోరుణ సాగించిన పోరును స్పృరణకు తెస్తూ పండగొచ్చింది. అలనాడు పెట్టుబడిదారి దొరల దుర్నీతిని దునుమాడిన కార్మికులపై చికాగో నగరాన సాగిన మారణ కాండలో సాగిన నెత్తుటేళ్లలో ఎత్తిన పిడికిలి, ఎగిరిన ఎర్రెర్ర నెత్తుటి రుమాలే ఎర్ర జెండాగా హక్కుల పతాకగా రెపరెపలన విశ్వవీధిలో స్వేచ్ఛా ఊపిరిలూదిన ప్రపంచ కార్మికుల పండగ మేడే మళ్లీ వచ్చింది. తరాలు మారినా కాలం తరిగినా మారని చరిత్ర, కంటలు కరిగించే బడుగుల గుండెలపైనే అడుగులు వేసి అంతస్తుల మెడలెక్కిన పెట్టుబడిదారుల చేతుల్లో జరిగిపోతున్న మానవ హక్కుల హననంపై మరో పోరు సాగాలని నాటి కార్మికుల విప్లవ గర్జనను స్ఫురణకు తెస్తూ మేడే మహాపర్వదినం మళ్లీ వచ్చింది. నవనాగరిక ఆధునిక యుగంలోనూ ఇంకోసారి హక్కుల కోసం గీంకరనాదం చేయక తప్పదని చాటుతూ ఉద్యమాల నవశకానికి ఊపిరి కావాలని పాటలు నిలుపుతూ మేడే పండగొచ్చింది. ఈ మేడే పర్వదిన సందర్భంగా ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. కరోనా రోగుల చికిత్సలో కీలకమైన రెమిడిసివర్ ఇంజెక్షన్లను నల్ల బజారులో విక్రయించిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన కొందరు ఉద్యోగులు ఈ ముఠాలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీని మీద విచారణ జరుగుతుంది. ఇక్కడ మాత్రం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ ఇస్తుంది. 22 నుంచి 1 వీక్గా జాయిన్ అయ్యి డ్యూటీ చేస్తున్నారు. అంతవరకు మా రోడ్ చేయ జరిగిన ఇష్యూ గురించి మాకు సంబంధం. ఇక్కడ వరకు మాత్రం రెమిడిసివర్ ఇంజెక్షన్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. లెక్కలు ఎవరికి ఇచ్చారు, ఎన్ని మిగిలి అనేది అన్ని రికార్డుతో సహా ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంది. ఏ ఒక్క తప్పు జరగదు. సామాజిక అటవీ శాఖ ఈ ఏడాది గుంటూరు జిల్లాలో 10 లక్షల మొక్కలు పెంచనుంది. పేరేచర్ల, మాచాయిపాళ్లెం, గుత్తికొండ, నకరికల్లు, వెదులపల్లి, నిడమర్రు, బొమ్మరాజు పల్లెల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఇందుకు నర్సరీలు ఏర్పాటు చేసింది. వచ్చే జూన్ జూలై నెలల్లో డ్వామా ద్వారా వాటిని పంపిణీకి సిద్ధం చేస్తుంది. నిధుల కొరతతో గత ఏడాది కన్నా నర్సరీల సంఖ్యతో పాటు మొక్కల లభ్యత తగ్గింది. జిల్లాలో 33% అటవీ విస్తీర్ణం ఉండాల్సి ఉండగా అందులో 17% మించి లేకపోవడం పర్యావరణ సమతుల్యతకు విఘాతం కలుగుతుంది. కలప, వంట చెరకు, ఇతరత్రా అవసరాలకు ప్రజలు అడవిపై ఆధారపడుతున్నారు. దీంతో చెట్లు నరకడం వల్ల క్రమంగా పచ్చదనం కనుమరుగు అవుతుంది. ఈ సమస్య అధిగమించడానికి సామాజిక వనాల పెంచాల్సిన ఆవశ్యకత పెరిగింది. రైల్వే లైన్లు, రహదారుల పక్కన, నది, కాల్వ కట్టలపైన, బంజరు భూములు, ఇతరత్రా ఖాళీ స్థలాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటితే అటవీకరణ మెరుగవుతుంది. దీనికోసం ఏటా సామాజిక అటవీ శాఖ ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతుంది. వర్షాలు కురవగానే జూన్ జూలై నెలల్లో వివిధ ప్రభుత్వ శాఖలు కోరిన మీదట నాటేందుకు వాటిని అందచేస్తారు. గతేడాది పెంచిన మొక్కలకు సుమారు 143 లక్షల రూపాయలు జిల్లా సామాజిక అటవీ శాఖకు ప్రభుత్వం నుంచి ఉపాధి నిధులు ఇప్పటి వరకు అందలేదు. ఆ బకాయిలు చెల్లించకుండానే ఈ ఏడాది మరోసారి లక్ష్యాన్ని నిర్దేశించడంతో అధికారులు కిందామీదా పడుతున్నారు. ఇబ్బంది ఉన్నప్పటికీ మొక్కలు పెంపకం చేపట్టారు. కానుగా, వేప, నేరేడు, నెమలినార, ఎర్రతురాయి, పచ్చతురాయి, ఉసిరి తదితర పండ్ల, నీడనిచ్చే మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్వ కార్మికుల హక్కులకు రెక్కలు తొడిగిన మహాపర్వదినం మేడే. సకల జనుల కార్మికులకు యాక్ట్ తరపున శుభాకాంక్షలు. నల్లబజారులో రెమిడిసివర్ ఇంజెక్షన్ విక్రయాలు. పోలీసుల అదుపులో నలుగురు సభ్యుల ముఠా. విచారణ చేపట్టిన పోలీసులు. మే 3 నుండి ఆంక్షలు కఠినతరం. కొన్ని రోజుల పాటు షాపులు మూసివేయాలి. బాపట్ల మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ విజ్ఞప్తి. ఈ న్యూస్ సమాప్తం. నమస్కారం.